రఘురామరెడ్డి గారు ఐజీ గారు ఇచ్చిన రిజైన్, ఎవరు పడితే ఏది పడితే చెప్పొద్దు అని తెలుసు కదా. సో ఏంటి మీకేమనిపించింది ఈ తగలబడిన పేపరు, తగలబెట్టినవా లేకపోతే ఇరుక్కుపోతే ఏదో చెత్త కింద తగలబెట్టినవా? అంటే ఈ పర్టికులర్ కేసు గురించి చెప్పే ముందు ఒక మాట చెప్తాను. ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా రికార్డ్స్ డిస్ట్రాయ్ చేయడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. ప్రతి గవర్నమెంట్లో ఉంటాయి అది. సేమ్ టు టైం ఇప్పుడు జనవరి చివరి నెలలో డిస్క్రైబ్ చేయాలి, ఈ రికార్డ్స్ డిస్ట్రాయ్ చేయొచ్చు, ఈ రికార్డ్స్ కెప్టై చేయాలి. రికార్డ్ దానికి ఆడిటింగ్ ఉంటుంది. దానికి గవర్నమెంట్ కూడా ఈవెన్ కోర్టు కేసులు ఉంటే రిజిస్టర్ పర్మిషన్ తీసుకోవాలి. రిజిస్టర్ హ్యాస్ టు యాక్సెప్ట్ ది గివ్ ది పర్మిషన్స్. అంటే మీరు కోర్టు కేసులు రిలేటెడ్ కేసులు మాత్రం, అలాగే కాగ్ రిపోర్ట్స్ ఇష్టం వచ్చినట్టు క్యాల్ చేయడానికి అక్కడ అధికారం లేదు. ఏ డిజిగ్నేటెడ్ ఆఫీసర్కి లేదు. ఏ మాన్యువర్లో కూడా అసలు డిస్ట్రాయ్కి ఒక లిమిట్ పెట్టారు. రెవెన్యూ రికార్డ్స్లో కూడా దాదాపు 15-20 సంవత్సరాలు కరస్పాండెన్స్ ఒక్కటే తీసేయమన్నారు. అంతే తప్ప మొత్తం ఫైల్స్ డిస్ట్రాయ్ చేయమని చెప్పలేదు. ఇక్కడ ఇది సందర్భం ఏమైందంటే, ఆంధ్రప్రదేశ్లో ఒక అధికార మార్పిడి జరగబోయే టైంలో జరిగిన కేసు. పైగా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత, అది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత, అంటే అధికారులు ఏ రకంగానే చెప్పచ్చు మిషన్లు వేడెక్కిపోయాయి. అంటే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లోనే ఎందుకు వేడెక్కిపోవాలా? ఆ కేసు కేసులో ఎందుకు వెళ్ళిపోవాలా? ఇప్పుడు ఆఫీస్ తగలబెడితే మొత్తం తగలబెట్టిపోవాలా? కానీ ఈ కాగితాలు తీస్తుంటేనే పోతుంది అనేది అది వివరణ సరిగా లేదు. అంటే వివరణ లేదు. రేపు పొద్దున్న ఏదో కోర్టుకి మేము రిజైండర్ ఇచ్చాము, అది కూడా కాదు. రిజైండర్ ఇచ్చాము, పత్రికల్లో వచ్చింది కరెక్ట్ కాదు, మేము రిజైండర్ ఇచ్చామని చూపించుకోవడానికి మాత్రమే సార్. ఇప్పుడు హెరిటేజ్ పేపర్ కంపెనీ నుంచి మేము చట్టబద్ధంగా తెచ్చామన్నారు. చట్టబద్ధంగా తెచ్చినప్పుడు ఇప్పుడు హెరిటేజ్ వాళ్ళ స్టేట్మెంట్ మా దగ్గర నుంచి బలవంతంగా పట్టుకెళ్ళారు. ఈ రెండింటిని వివరణించుకోవాల్సిన బాధ్యత అధికారం వాళ్ళ మినిట్స్లో కూడా ఉంది. అది ఏ సిట్ అది అధికారం కోల్పోతున్నా ఉంది. మీరు ఈ మధ్య ఆంధ్ర తెలంగాణలో అధికార మార్పిడి జరిగినప్పుడు సెక్రటేరియట్ నుంచి కొన్ని ప్రైవేట్ ఫైల్స్ వెళ్ళిపోతున్నాయి, మినిస్టర్ ఛాంబర్ నుంచి వెళ్ళిపోతున్నాయి, ఒక మంత్రి గారి పేషీలో ఆయన ఓఎస్డీని కూడా పట్టుకున్నారు చేశారు అనే ఒక ఇన్సిడెంట్. ఇది జనరల్గా ప్రతి గవర్నమెంట్ మారినప్పుడు కూడా రెగ్యులర్గా వచ్చే ఇది. అంటే చీఫ్ సెక్రటరీ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ది సెక్రటరీ, ఖచ్చితంగా ఆవిడకి తెలియాలి. అధికారి ఎవరైనా సరే వాళ్ళ కస్టోడియన్ కాబట్టి వాళ్ళు అడ్వైజరీ ఇస్తారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ కేసు మొన్న ఛార్జ్షీట్ వేసి ఛార్జ్ షీట్ వేసినప్పుడు కోర్టుకి ఏవైతే ఎవిడెన్స్ల కింద ఇచ్చారో ఆ కాగితాల యొక్క ప్రతులే ఇక్కడ మేము కాలిపోయాయి అనడం పెద్ద హాస్యాస్పదం. ఇప్పుడు వీళ్ళు కోర్టుకి ఆల్రెడీ సమర్పించారు అది ఎలా తగలబెడతాడు? పోనీ ఆ కోర్టుకు ఒరిజినల్స్ ఇచ్చేస్తే జెరాక్స్ తీసి, అసలు ఒరిజినల్స్తో పాటు జెరాక్స్ సబ్మిట్ చేయాల్సి వచ్చినప్పుడు మిషన్ వేడెక్కిపోయే పరిస్థితి ఉంటుందా? పోనీ నిజంగా మిషన్ వేడెక్కిపోయే పరిస్థితి ఎప్పుడు ఉంటుంది? 2 రోజుల క్రితం పెన్షన్ల కోసం జనాలు ముసలాన్ని తీసుకొచ్చిన ఆ రోజున అడ్వైజరీ ఏది? డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏమైనా అడ్వైజ్ ఇచ్చారు 1వ తారీఖు నుంచి 4వ తారీఖుల వరకు ఉంటుందని. ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అంటే మనం తాడి చెట్టు ఎందుకంటే దూడగడ్డి కోసం అన్నట్టు కావాలి. అసలు ఆ ఈ కేసులకు సంబంధించిన వాళ్ళు ఇచ్చిన వివరణ కూడా మరిన్ని అనుమానాలు దారితీస్తుంది. ఎవరైనా అధికారి వివరణ ఇస్తే అది జరిగిన దానికి సవరణ కింద ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళకు వాళ్ళే గోతులు పడ్డారు. పర్టికులర్గా ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో, ఏవైతే బలవంతంగా కేసులు పెట్టారో, అంటే కేసుల్లో బలం లేదని తెలిసిపోయింది. ఇప్పుడు ఆ కేసులు నిలబడమని తెలిసి రేపు పొద్దున ప్రభుత్వం వచ్చి ఏదైనా ప్రతీకారం తీసుకుంటుందేమో అని అనుమానం అయి ఉండాలి, లేదంటే ప్రజెంట్ గవర్నమెంట్ రాదని నమ్మకం ఉండాలి. ఈ రెండు పిక్చర్ క్లియర్ కదా, అంటే వాటి రైటింగ్ అంది వాల్ ఈజ్ వెరీ క్లియర్ అంటారు. అవును, అంటే ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి స్పష్టమని తెలిసిన తర్వాత తప్పుడు కేసులు పెట్టినవి అంటే ఇక్కడ అధికారి ఇచ్చిన వివరణ ఇచ్చిన అధికారి కూడా ఆ రోజు చంద్రబాబు అరెస్ట్ చేసిన వాడు ఆయన మెయిన్. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా వివరణ ఇస్తే వేరే విషయం, ఏ అధికారి అయితే ఆయన అరెస్ట్ చేశారో ఆ అధికార వివరణ ఇవ్వడం అన్నది ఇక్కడ కొంచెం మనం కాస్త అనుమానించదు. నిన్న కాక మొన్న ఆ సిఎఫ్డి మీద ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు అధికార యంత్రాంగాన్ని హెచ్చరించారు, మీరు తప్పులు చేయకండి, మీరైనా ఇప్పటివరకు అయినా తప్పులు చేసి ఉంటే జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. అసలు దీని మీద ఇప్పుడు చర్య ఇమ్మీడియట్గా చర్య జాగ్రత్తగా ఉండండి అంటే తగలబెట్టేసుకోవాలనుకున్నారు అనుకున్నారు. అంటే ఇప్పుడు అక్కడ జాగ్రత్తగా ఉండండి అంటే మీరు సంపాదించిన ఎవిడెన్స్ దాచమని, తప్పులు చేయకండి తప్పులు చేయకండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా అంటే ఒకటి ప్రసాద్ గారు ఒకవేళ ఎవిడెన్స్లు సంపాదించిన ఎవిడెన్స్